తొలి ప్రేమను నిజమైన ప్రేమను నిర్వచించిన సాహిత్య అమరదీపం శరచంద్రుడికి ఈ చిత్రం ఓ చిన్ని నూలుపోగు कल्याण वैभोगमे कल्याण वैभोगमे श्री सीतारामुल कल्याणमे मन मांगल्य धारण शुभ लग्नमे జెండాకర్రండి పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని ముగ్గులు జెండాకర్రలు బొంగరాలు ఉరితాళ్ళు పురికొసలు వెయ్యరే ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత రక్షణంగా ఉన్నాయో నీ ముగ్గులు టమాటా పళ్ళు దోసకాయలు చింతపండు గోంగూర పచ్చడి నీ బొందా మన్ను మశానవును ఈసారి పండక్కి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను ముగ్గు కొల్లగిన ఆస్తి నుగ్గు అయిపోతాను మా నాన్నగారికి గోల్డ్ అంత కట్టం తీసుకున్నారుగా కొనండి అయ్యో జాగ్రత్త రామ జానకిరా ఏమ్మా జానకి మన రాజా బాగా పొడిగిదిగాడే మూడు నెలల క్రితం చూశాను ఇంత ఎత్తులేడు అవును మాయ్య గారు ఎదిగే వయసు కదూ రాజా మీ మరిదిలా ఉండడమ్మా ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు లక్షణంగా ఉంటారు చక్కగాను ఇదిగో మా పిల్లలు ఉన్నారు కోతుల్లో మరేనమ్మా నా పిల్లలకి వాళ్ళ నాన్నగారు పోలికలే వచ్చాయి నేను ఆ మాట అనేమంటారా వద్దు అక్కడతో ఆపే అన్నది చాలు ముగ్గు డబ్బాల మొహం నువ్వును అత్తయ్య పిల్లలకు తలంట్లు పోసారా ఇదిగో ఇప్పుడు వస్తానమ్మా అమ్మో తలంటే రాజా లక్ష్మి పక్క పక్కన నిలబెడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు వయసు అలాంటిది బావగారు లక్ష్మి మావాడి పక్కన నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది ఇదమ్మా జరుగు చూడండి
అయితే ఒక మంచి ముహూర్తం చూడు మామ గారు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్క చెల్లెలు ఇద్దరు తోడుకోళ్ళు అవుతారు ఒకే ఇంట్లో హాయిగా ఉంటారు ఏమే లక్ష్మి రాజాబావుని పెళ్లి చేసుకుంటావా షీ నర్మై పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది ఏమన్నా చేసుకుంటావా చీపురికట్లా ఉన్నావు నిన్ను చేస్తాను పో నా తల్లే ఆ మాట నువ్వు అనగలిగావు నేను అనలేకపోయానమ్మా మట్టితో చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నాడు రండి ఇక్కడ ఏదో బొమ్మ ఉంది బొమ్మ కాదు దేవుడు ఇక్కడ కూడా ఉంది ఇల్లు కట్టడం ఉంది కానీ దేవుణ్ణి పెళ్లి చేద్దామా ఎలా చేస్తాం మరి అన్ని మొగ్గొమ్మలే పోని పూజ చేద్దాం త్వరగా పట్టండి ఆ ఈ గ్రహాలు ఎక్కడే బాబు ఆ ఊర్లో మాకు మట్టిలో దొరికాయి గ్రహాలు దొరికాయి అవునండి అక్కడే ఓ చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించేశారట ఏమిటి మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళ అంటున్నారా అవును ప్రెసిడెంట్ గారు పైపిచ్చు వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు మన ఊళ్ళో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి పదండి తాడో పేడో తేల్చుకుందాం ఆవేశపడకండి బాబు గారు విగ్రహాలకు ప్రతిష్ట ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందుతాయి కానీ దొరికిన ఊరికి చెందవు మీరిలా మాట్లాడడం అన్యాయం బావుగారు నిధి నిక్షేపాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేయిదార్చుకుంటే మా ఊరికి అరిష్టం చుట్టుకుంటుంది బావుగారు ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాలని కదిలించడం మహాపాపం అటు చూడండి పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి ఇప్పుడు వాటిని ఇక్కడి నుంచి పెకిలించి మీ ఊరికి తీసుకెళ్లడం పద్ధతి కాదు ముందుకు వేశారా ఊరుకో మా విగ్రహాలు మేము తీసుకుంటే మధ్యలో మీ అడ్డే ఉంటాయా తప్పకండి చిలికి చిలికి గాలి పడేట్టుగా ఉంది పెళ్ళి ఆపండి మధ్యలో తలదూర్చానంటే నా తలపోతుంది నీకే ఆ కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు ఓ వంశం మీద తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్నిరాజాలోను తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్నిహరిలోను బలంగా నాటుకుపోయాయి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయాయి రాజా అన్న రంగణ్ణి పోలీసులు ఖైదు చేశారు కేసు నడిచింది అతనికి శిక్ష పడింది ఆ విగ్రహాలు మాకు చెందాలంటే మాకు చెందాలని రాఘవాపురం రామాపురం ప్రజలు కోర్టుకెక్కారు ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పుకి రామాపురం కుంగిపోగా రాఘవాపురం విజయగర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది ఇంత అవమానాన్ని బాధని భరిస్తూ మీరు ఊళ్ళో ఉండలేరనిపిస్తుంది బావగారు ఉండలేవు అలాగని ఎక్కడికి వెళ్ళగలని చెప్పు నాకు భేషైన ఆలోచన దొరుకుతుంది బావగారు ఏమిటి రేపో మర్నాడో మన పిల్లల్ని పట్టం పంపించి చదివించుకోవాలి కదా వాళ్ళు ఇక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి అంచేత మీరు మన సుబ్బరామయ్య పిల్లల్ని అలాగే మానవసుల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఓ చిన్న ఇంట్లో చక్కటి కాపురం పెడితే అటు పిల్లలు చదువులు చదువుతాయి ఇటు మీకు మనశ్శాంతిగానే ఉంటుంది అవునమ్మా నేను విన్నానా మాట సుబ్బరామయ్య గారి పిల్లల్ని నారాయణ గారి పిల్లల్ని తీసుకుని పెద్ద ఆయన పట్నం వెళ్ళిపోతాట తాను అక్కడుండి వాళ్ళని చదివిస్తాట నీకు తెలీదా విషయం ఎలా తెలుస్తుంది అల్లుడు జైల్లో పడ్డాడని తెలిసినా కూతుర్ని పలకరించడానికి కూడా రాలేదు ఆ గోవిందయ్య అంతలా గుండెలేని మనిషి కన్నతండ్రా కసాయివాడు గాని
ఇదిగో మీరందరూ కలిసి మా వదిన నేర్పిస్తున్నారు ఇంకా అట్టుబడి తింటూ కూర్చుంటారే పొండికి నుంచి పొండి ఆడో కుదినా నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది వాళ్ళందరూ వెళ్ళిపోని నేను నీ దగ్గరే ఉంటాను వదినా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను రాజా దా దా अलना जनक महाराज पोल दुनुटे ये विधि नागलगूर को सीतम अवतरी सरग्ञा अलागे मैं पोल में इंत सीतम विग्रह बैठ पड़े शुभारे पटं परगेकोचा इकने वाने विग्रहा प्रतिष्ठी नित्य दीपाराधन नित्य नैवेद्यम एर्पड़ा अंतर तो ऊरकना सीतम विग्रह मन ऊर्जो दोरी ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని అందువల్ల రాముల ఆరోగ్యం కూడా మనకే చెందాలని ఆ రాఘవాపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతా సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి ఖర్చు ఎంతైనా సరే ఇది మా ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఖర్చుల విషయం మీరు వదిలేయండి సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది ప్రస్తుతానికి ఖర్చులకు 1000 ఇస్తే ఖర్చులకు మేము వెనకడం లాయర్ గారు ఇదిగో ఎన్ని కోట్లైనా తిరుగుతాం ఎన్ని వేలైనా భరిస్తాం ఆ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకే చెందాలి మా ఊళ్ళో మేము ఘనంగా గుడికట్టుకోవాలి అదండి మా కోరిక ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరీ వాదించే పూచి నాది ఈ ఆ విషయం మీరు మర్చిపోండి వస్తాను అలాగే హలో వచ్చారు లాయర్ అయ్యా లాయర్ గారు ఇన్నేళ్ళు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది ఇది కూడా పుచ్చుకోండి థాంక్యూ అయ్యా 14 ఏళ్ళు మమ్మల్ని ఇలా కోటు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఎంత కాలం పడుతుంది చెప్పండి కేసు బాగా కాంప్లికేటెడ్ కదండి కాస్త టైం పడుతుంది మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం ఊరుకుంటామా ఏం ఊరుకోవడమో ఏమటోనండి కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసలాళ్ళు అయిపోయాం మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు आह्वाना इवन्नी इकड़े जानकी इंटी चूसकोवच्छी ना चेदस्त नादी तेरा बहुनावा आ नारायण गोविंदय्या नीक उत्तरा रास्ता कदरंगा इंका आ केस कोर्ट सर నే వచ్చగా ఏదోడు ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను ఈ విషయాలన్నీ ఇక్కడ ఎందుకండి రండి రానయ్య ఎరా నీ చదువేలా సాగుతుంది ఫైనల్ ఇయర్ లోకి వచ్చానన్నయ్య ఇప్పుడు మాకు సెలవులు రేపే కాలేజ్ రీఓపెనింగ్ చుంటూడు వస్తున్నాడు రా అది బాగా తిన్నావా టిఫినా ఇప్పుడే చేసి వచ్చాను థ్యాంక్ యూ ఓకే అది తిరిపోయింది అనుకోరా నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నమస్కారం మాస్టర్ రండియ్య మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలపడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లో వచ్చారనుకున్నాను కూర్చోండి కూర్చోండి ఆ ఏమడు చెబుతున్నాను క్రమశిక్షణ ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి లాస్ట్ వర్కింగ్ డే నాడు మా హర్ని ఏదో అన్నాట లాస్ట్ వర్కింగ్ డే నాడు నేను కాలేజీకి రాలేదు ఆ రోజు కాకపోతే ఆ ముందు
मन वाणि रास्क सल पदरा पन पड़ता पदरा वा राजा वस्तु लेडी बेरवी राजा कम ऑन वा चूसावा मन प्रसाद गारिनि हरिमूट वाळ्ळ नानाल रेपेट्नारु पद ऐडियास్ మీద పడదాం ఆగు మార్తి వాళ్ళు మన వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ చేత ఆపని చేయించండి వెళ్ళండి నేను ఉన్నాను ఇక్కడ इकड़ नोरती तो ऊरको ना तो माटे गेट बैठक पद बला बला तेलुक सार बैठक रहा सर एस्टर बैठक स्टूडेंट नाना చూరనే మాస్టర్ మీరు ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించొచ్చు కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే ప్రిన్సిపల్ గారు బయటికి రావాలి 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 పాత కక్షలు కడుపులో పెట్టుకుని రాజా ముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్ మీరు వెంటనే రాజాని సస్పెండ్ చేయాలి ఏంటి రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా ఎందుకయ్యా పచ్చబద్దలు ఆడతావు నేను అంతా చూస్తూనే ఉన్నాను కదా మీ వాళ్ళే రాజా స్నేహితుని ముందుగా కొట్టారు అవన్నీ మీకు అనవసరం నేను అడుగుతుంది ప్రిన్సిపల్ గారు చెప్పండి సార్ राजा सस्पेंड चेस्तारा लेदा नेनु मास्टर तोटे एगे फेस्तुन्नानय्या अंटे मा माट विनरन्नमाट सरे प्रिंसिपल की निरसनगा असमर्थपु प्रिंसिपल असमर्थपु प्रिंसिपल छा वाळ्ळंता रेच्चिपोयि मन वाळ्ळनि अवमानिस्तुंटे चूस्तू ऊरुकोवाल्सि वच्चिंदि इदंता नी वल्ल गुरु नुव्वु अनुंटे वाळ्ळंता तेल्चेवाळ्ळं एं चेसेवाळ्ळरा वाळ्ळतो कोट्लाटकु दिगेवाळ्ळु वाळ्ळु फैट् मोदलेटि वाळ्ळु सिनिमालो क्लैमाक्स् फैट्ल अड्डु आपु लेकुंडा ओकरिनोकरु कोट्टुकुनेवाळ्ळु अंतेना अदि एक्कड कॉलेज गौरव सर अपड़े स्ट्राइक अभी रेप जरगद जरगन अभी एवड़ वाला का प्लीज क्लास गो बैक कॉलेज रउडीज नशिचाले मेरंदर सपोर्ट प्लीज वेल्पी प्लीज मीके चपेदी वेलकर खर्चु तो इकड़कोचे चवानी अर्थ लेने सैकिल तो वर्किंग डेस्ट वृधा चुस्कान कादवांत कष्ट कड़प कूपाई पोगे मनल कॉलेज की पंप मन बाग ची वाल उद्धर उबलाट पड़नारोसारी आलोची व्यक्ति इष्टाइष्ट मन चलो मन पेद आशल आधार पड़नाया रही रही ना तो रही प्लीज क्लास इकड़े निबड़ी कलवलो एम चो अंदर निबड़ा पद क्लास मध्याहन भोजना रे पटारा रायर गार कल इंका एनकं तगाद आट इपड़ू ना चुप यानी नक्यवेद नारायण की चपेवे मैं चूसे पदनागेदी इंकेला కనీసం ఆయన ఆరోగ్యం ఎలాగుందో తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది ఆయనకి ఏం గుండ్రేలా ఉన్నాడు ఇందాకే కనిపించాడు పట్నంలో ఆయన నారాయణగాడు కలిసి వాళ్ళ ఐదర్కి వెళ్తున్నారు మల రాముని వాళ్ళ ఊరు రప్పించుకుంటారట వెళ్ళేస పిచ్చి మనుషులు ప్రాణం పోయినా సరే ఆ సీతను మనవరే రప్పిస్తానని వాళ్ళందరూ వినేలా గట్టిగా చెప్పొచ్చాను పట్నంలో రాజాని కలిసారా ఆ వెళ్ళాను రూములో లేడు అన్నట్టు రాజా ఫోటో ఏదైనా ఉందని దగ్గర काकीना संबंध वे मुझे अम्मा फोटो पंपी तरवा तम फोटो पंपस्ता इंको संबंधी लक्ष्मी पुटगा राजा की भार्य पुटिंदा अच्छा मुच्छू मेट कई
राजा की लक्ष्मी की पेली जरग्न कल प्राण लेने सीत बोमनी आ ऊर नीचे ऊर की तचि तीर मनस मनि लक्ष्मी ने मत ऊर की रादेवन आऊर सीतनी ऊर रावड़की सीताराम कल्याण जरपाल पट्टी आऊर लक्ष्मी ने ऊर राजा की जरूर कुदरदी।